పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కౌన్సిలర్ పులిపాత శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిక శక్తి ఆధ్వర్యంలో ర్యాలీ. పెద్దపల్లి ఎంపీ టికెట్ మాదికలకే ఇవ్వాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, మాదిక శక్తి ఫౌండర్ బొంకూరి సురేందర్ సన్నీ డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్లో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. మానసిక దృఢత్వంతో మంచి ఫలితాలు సాధిస్తామన్న జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. బొట్లవనపర్తిలో వారక మల్లేష్ హత్య మిస్టరీని వారం రోజుల్లో ఛేదిస్తాం. పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. పెద్దపల్లిలో సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. రాబోయే పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పోటీ చేస్తుందన్న జిల్లా కార్యదర్శి తాండ సదానందం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. పెండింగ్ వేతనాలు మిస్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. పెద్దగౌడ గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. రాంపల్లి గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలరని ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ అభివృద్ధికి 10 లక్షల రూపాయలు విరాళంగా అందించిన ఎన్ఆర్ఐ పోతరాజుల రాధాకిషన్ కు ఘన సన్మానం. పెద్దపంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపిన ఎమ్మెల్యే విజయ రమణారావు.